మండలంలో గత కొద్ది రోజులుగా అనుమానాస్పదంగా కొత్త కొత్త ముఖాలు దర్శనమిస్తున్నాయి. స్థానికంగా గల అనేక మంది గిరిజనులు రోడ్డు మీద ఉన్న ప్లాస్టిక్ బాటిల్ను మరియు ఇతర వస్తువులు ఏరుకొని వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నేడు కొంతమంది సుమారు 10 నుండి 15 మంది హుకుంపేట మండలంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా హుకుంపేట మండలంలో చెత్తాచెదారం ఏర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 15 మంది స్థానికంగా సంచరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులు టూరిజం ప్రదేశమైనటువంటి అరకు ప్రాంత పరిధిలో గల పసిపిల్లల దొంగతనాలు కూడా విషయం మన్యంలో ఉన్న అందరికీ తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు అరకు మండల పరిధిలో పసిపిల్లల దొంగతనాలకు ఇలా చెత్తా చెదారం ఏరుకునేవారు దొంగలకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ అనుమానాలకు ముఖ్య కారణం ఉంది ఏమిటంటే వీళ్ళు మండల పరిధిలో అన్ని గ్రామాలు మరియు అన్ని వీధుల్లో సంచరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లల తల్లిదండ్రుల అధీనంలో కట్టుదిట్టంగా ఉంటున్నారా, ఏ సమయంలో వస్తే పసిపిల్లలు ఒకరుగా కనిపిస్తారనేది వీరు పూర్తి స్థాయిలో గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మల్లీలు గల గిరిజనులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దొంగతనాలకు వచ్చిన వారు ప్రతి వీధుల్లో తిరిగి ఖచ్చితంగా గిరిజనులు ఆరాధిస్తారు. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తక్షణమే తెలియచేయాలి. ఈ చెత్త చెదారు పేరుకునే వారు సంచరించిన బ్రతుకు తెరువుకై చేసుకుంటున్నారనే సానుభూతితో చూస్తారు. దీనిని గుర్తించిన పసిపిల్లల్ని అపహరించే మాఫియా వీళ్ళకు డబ్బులు ఇచ్చి వీరి ద్వారా రెక్కి చేయించి ఎటువంటి ఆటంకం లేకుండా పసిపిల్లలను సులభాంతరంగా దొంగిలిస్తున్నారు. ఏది ఏమైనట్టుగా హుకుంపేట మండలంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని డిపార్ట్మెంటే వారు కాదు, ఎవరైనా ఆరా తీయవచ్చు. వారి నుండి సరైన సమాధానం రాకుండా వారి కదలికల్లో తేడా ఉన్న తక్షణమే సంబంధిత అధికారులకు తెలియచేసేందుకు ఎటువంటి జాప్యం చేయకుండా వెంటనే తెలియచేసే బాధ్యత మనకు ఉందనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. కనుక అందరూ ముందస్తు చర్యలు చేపట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది మన కర్తవ్యంగా భావించి తప్పకుండా అందరూ అలర్ట్గా ఉండాలని అన్నారు.